ఢిల్లీలో నాబార్డ్ చైర్మన్ చిత్ర మీదుగా 100 రూపాయల నజరాన అందుకున్న సుసాగ్ సీఈఓ నవ్యకృష్ణ. తుమ్మలపాలెంలో ఎస్విడిఎస్ వ్యవస్థాపకులు కర్రీ జోగునాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుసాగ్ చిరుధాన్యాల చెల్లెల సంఘం సీఈఓ నవ్యకృష్ణ మాట్లాడుతూ, నాటి తరం కన్నా నేటి తరం వాళ్ళు తీసుకుంటున్న ఆహారంలో ఎక్కువ శాతం అనేక రకమైన విషపూరితమైన మందుల ద్వారా తయారైన ఎరువులతో పండించిన ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మహేశ్వరి, నాబార్డ్ డిడిఎం శ్రీనివాసరావు, సీఈఓ వర్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవ్యకృష్ణ. నేను సుసాగ్ చిరుధాన్య చెల్లెల సంఘం ఎఫ్పిఓకి సీఈఓగా ఉన్నాను. మా సుసాగ్ చిరుధాన్య చెల్లెల సంఘం పెదబైలు మండలంలో మరియు అత్తంపల్లి మండలంలో పనిచేస్తుంది. మేము పెదబైలు మండలంలో చిరుధాన్యాలు, పప్పుదినుసులు, పసుపు, మిరియాలు మరియు చింతపండుని సేంద్రియ పద్ధతుల ద్వారా పండించి, ఆ పండించిన ఉత్పత్తుల్ని సేకరించి మేము అనకాపల్లిలో ప్రాసెసింగ్ చేసి అది మార్కెట్ చేయడం జరుగుతుంది. మేము ఈ విశాఖపట్నం జిల్లా మరియు మన ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలకు, అలానే వేరే స్టేట్స్ న్యూఢిల్లీ వరకు కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. మా ఈ చిరుధాన్య చెల్లెల సంఘం ఎస్టాబ్లిష్ అయ్యి 4 సంవత్సరాలు అయ్యిందండి. మా ఈ చిరుధాన్య చెల్లెల సంఘం నాబార్డ్ వారు సపోర్ట్తో, అలానే మన ఎస్విడిఎస్ ఆధ్వర్యంలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఈ చిరుధాన్య చెల్లెల సంఘానికి మా ఒక సక్సెస్, మా ఒక ఎఫ్పిఓ పనితీరుని చూసి మాకు నేషనల్ వైడ్లో జాతీయ స్థాయిలో విజయలక్ష్మి దాస్ ఫ్రెండ్ ఆఫ్ ఉమెన్ ఎఫ్పిఓని అందజేయడం జరిగింది. అది న్యూఢిల్లీలో నాబార్డ్ చైర్మన్ గారితో మేము తీసుకోవడం జరిగింది. నా పేరు చంద్రిక. నేను ఇప్పుడు సుసాగ్ అనే ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘంలో పోషకాహార నిపుణురాలుగా పనిచేస్తున్నాను. ఈ పోషకాహార నిపుణురాలుగా పనిచేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి రైతు ఎవరైతే ఉన్నారో, రైతు నుండి ఉత్పత్తి అయ్యే ప్రతి ఉత్పత్తి కస్టమర్ ఎవరైతే తీసుకోగలుగుతున్నారో, కన్స్యూమర్కి క్వాలిటీ ప్రోడక్ట్, ఒక పోషకాహారం అనేది ఒక నాణ్యత గల సరుకు, ఒక మనం ఎవరైతే ఆహారాన్ని తింటారో వాళ్ళకి ఒక నాణ్యతమైన సరుకు అందించగలిగేలాగా ఒక క్వాలిటీ ప్రొడక్షన్కి ఒక వేపిచ్ అంటే ఒక అనుసంధానం కరెక్ట్గా వర్క్ చేస్తున్నాను. దీనికి సంబంధించి నాబార్డ్ వారు, ఎస్విడిఎస్ వారు, సుసాగ్ వారు అందరి ఆధ్వర్యంలో జీవనోపాధిని పెంచడానికి అనేక రకాల కార్యక్రమాలు చేశారు. అందులో ఎల్ఈడిపి అనే ప్రోగ్రాము రీసెంట్గా 90 మంది మహిళలకు చిరుధాన్యాలతో కూడిన ఉత్పత్తులు ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా మార్కెట్ చేయాలి, అవి తినడం వల్ల ఏ రకమైన ఆరోగ్యానికి లాభాలు ఉన్నాయి, మన పూర్వం యొక్క ఉత్పత్తులు పెంచి ప్రస్తుతం ఉన్న జీవనశైలిని మార్చి పురాతన జీవనశైలికి తీసుకెళ్ళి మన ఆరోగ్యమైన ఒక మంచి సమాజాన్ని సృష్టించడానికి మొదటి అడుగు వేయాలని ఈ సుసాగ్ ఎఫ్పిఓ ద్వారా ఈ పోషకాహార విభాగంలో నేను వర్క్ చేస్తున్నాను. ఇంతటి చక్కటి అవకాశం